నిన్న పరకాల పోయినా, పరకాల పోతుంటే దళిత కాలనీలలో మొత్తం కరెంటు కట్ చేస్తాను, ఫీజులు పీకేస్తాను. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ గుడిసెలకైతే వాళ్ళు పాపం ఒకటే లైట్ కోసం కరెంటు వైర్లేసుకొని వాళ్ళు జరుపుకుంటూ ఉన్నారు. 100 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అని చెప్పిండో ఎస్సీలకు, ఇవాళ అలాంటి ఎస్సీ కాలనీలలో కరెంటు కట్ చేస్తాను. ఆయన ఏమంటాడు, ముఖ్యమంత్రి అన్నాడు బిడ్డ మా కళ్ళ మట్టి కొట్టిండు, దళితులకు 3 ఎకరాలు అన్నాడు బిడ్డ ఇయ్యలేదు, దళితులకు 10 లక్షల రూపాయలు దళిత బంధన్నాడు బిడ్డ ఇచ్చిండు, వాళ్ళ చేలగాళ్ళకు వాళ్ళ బ్రోకర్లకు ఇచ్చిండు, మాకు ఇయ్యలే బిడ్డ. చివరికి మా కరెంటు కట్ చేసి రాత్రిపూట అన్నం వండుకొని తిందామంటే చీకట్లో వస్తున్నాం బిడ్డ, దోమలకు ఈగలకు చచ్చిపోతున్నాం బిడ్డ అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే దళిత జాతి తెలంగాణ జాతి ఆలోచించుకోవాలి. ఇంకొక ఈ సాంప్రదాయ దేశానికి ఏమవుతున్నాడు. ఇవాళ కరెంటు సంస్థలు వాళ్ళు మీరు చూసిన అనుకుంటా మేధావులు ఈఆర్సీ రికమెండ్ చేసింది, ఇది అప్పుల ఊపిలో కూరుకుపోతూ ఉంది, డిస్కంలు మొత్తం లేవలేనంత స్థాయిలో ఉన్నారు, 60,000 కోట్ల రూపాయలు అప్పయింది. ఇవాళ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్తో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ప్రకారంగా కరెంటు పర్చేజ్ చేస్తే 3,700 కోట్ల రూపాయలు బకాయి ఉందని చెప్పి కరెంటు బంద్ చేసే పరిస్థితి వచ్చింది. రేపు డిస్కంలు కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చింది, జీత భత్యాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది చెప్పి నేను చెప్పట్లేదు, ఇది ఈఆర్సీ చెప్పింది. ఇవాళ ప్రభాకర్ రావు గారు, సీఎండీ ప్రభాకర్ రావు గారు చెప్తున్నారు, ట్రాన్స్కో పరిస్థితి కొంత మెరుగున్నప్పటికీ, జెన్కో సంస్థలు కొంత మెరుగున్నప్పటికీ డిస్కంలు మాత్రం కుప్పకూలిపోయే పరిస్థితి ఉన్నది అంటున్నారు. అందువల్ల ఈ సంవత్సరానికి 10,000 కోట్లు 20,000 కోట్లు ప్రజలు జేబు దొంగ లెక్క జేబులు కత్తిరేయాలని చెప్పి ఇట్లాంటి ఏసీడీలు అని ఫ్యూయల్ కన్జంప్షన్ అని ఇట్లా రకరకాల పెరటజాల దోపిడీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ప్రజలు గమనించమని చెప్పి కోరుతున్నాను.